हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ना पेर अम्मेलन रेड्डी। सो फ्रेंड्स, ईकार एग्जाम नोटिफिकेशन कोसम चाला मंदी स्टूडेंट्स अयिते वेट चेस्तुन्नारु। सो दानिकी संबंधिंचि नोटिफिकेशन अयिते मनकि एस्टर्डे अयिते रिलीज़ चेयडम अयिते जरिगिंदि अन्नमाट। अदे विधंगा ईकार यूजी संबंधिंचि 2021 एग्जाम कि संबंधिंचि कंप्लीट गाइडेंस अयिते कूडा मन चैनल लो प्रोवाइड चेयडम अयिते जरुगुतुंदि। सो तप्पकुंडा चैनल नि अयिते सब्सक्राइब चेसुकोनि बेल ऐकान अयिते कूडा एक्टिवेट चेसुकोनि अदे विधंगा टेलीग्राम ग्रूप लो अयिते कूडा जॉइन अव्वंडि फ्रेंड्स। सो अक्कड लेटेस्ट अपडेट्स अयिते पोंदोच्चु अन्नमाट। टोटल गा టాపిక్లోకి వెళ్ళే ముందర సో కింద డిస్క్రిప్షన్లో టూ లింక్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసేటప్పటికి ఐకార్ 2020కి సంబంధించి కంప్లీట్ ఏదైతే 2020లో ఇచ్చిన అప్డేట్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేసుకోండి. అక్కడ ఏంటంటే టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్, అసలు ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏంటి, సో అసలు ఏమేమి కోర్సెస్కి ఈ ఎగ్జామ్ ఎలిజిబుల్, ఇదంతా డీటెయిల్స్ నేను అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా ఇచ్చాను. అదేవిధంగా వెటర్నరీకి సంబంధించి టోటల్గా అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టూ ప్లేలిస్ట్ చెక్ చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కమెంట్స్లో అయితే అడగండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే మెయిన్గా మనకి ఇది వచ్చేసేటప్పటికి యూజీ పీజీ జీఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్కి కామన్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారనమాట. సో ఐకార్ ఫుల్ ఫామ్ చూస్తే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట ఫ్రెండ్స్. సో ఇంకా మెయిన్గా అప్డేట్లోకి వెళ్తే మనకి ఎగ్జామ్ అనేది అయితే కూడా ఐకార్ యూజీ వాళ్ళకైతే 7th, 8th, 13th of September మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. టోటల్గా ఎగ్జామ్ చూస్తే సిబిటి ప్యాటర్న్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏ లాంగ్వేజ్లో అడుగుతారనేది చూస్తే మోస్ట్లీ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎక్కువగా మనకి క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్. ఎగ్జామ్ డ్యూరేషన్ చూస్తే మనకి 150 మినిట్స్ ఉంటుంది, 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే మనకి 178 సిటీస్ అయితే కూడా అక్రాస్ ఇండియా అయితే ఫర్ యూజీ వాళ్ళకైతే ఇస్తున్నారనమాట. టోటల్గా మెయిన్గా మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ చూస్తే మనకి ఈ ఎస్టర్డే నుండి మనకి 20 ఆగస్ట్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్, అదేవిధంగా ఫీ పేమెంట్ అయితే కూడా చేసుకోవచ్చు అని వీళ్ళు ఇక్కడ అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసేటప్పటికి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏ విధంగా మీరు ఫీ పేమెంట్ చేయాలి. సో అసలు మనకి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందులో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా మీరు ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే కూడా మీకు అందిస్తాను. సో మీరు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ అండ్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. సో ఏ విధంగా అప్లికేషన్ ఫామ్స్లో మిస్టేక్ చేసినట్టయితే మళ్ళీ అదంతా కరెక్షన్స్ చేసుకోవాలంటే మీకు అదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఆ వీడియో ఏదైతే మనకి అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ వీడియో వచ్చే వరకు ఆగండి, వెయిట్ చేసి నిదానంగా నీట్గా అయితే చెక్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేటప్పటికి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఐకార్ యూజీ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మన ఛానల్లో నేను కంప్లీట్ ఏదైతే పీడిఎఫ్స్ మెటీరియల్ అయితే కూడా కుదిరితే అవి కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే సో జస్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐకార్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళని కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట లేటెస్ట్ అప్డేట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.